మనుధర్మ శాస్త్ర ప్రతులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొంబాయి వీధిలో తగలబెట్టిన సందర్భంగా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్ లో దళిత సంఘాల ప్రతినిధులు మనుధర్మ శాస్త్ర ప్రతులను దగ్ధం చేశారు. భారతదేశ సమాజాన్ని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థతో విభజించి దళితులు, శూద్రులకు, వివక్షకు, చదువుకు, భూమికి దూరం చేసిన మనుధర్మ శాస్త్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిసెంబర్ 25న వీధుల్లో తగలబెట్టారు. ఈ సందర్భంగా దళిత సంఘాల ప్రతినిధులు ప్రకాశం జిల్లా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మనుధర్మ శాస్త్ర ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ అమలులో భాగంగా బతుకు తెరువును కోల్పోయిన మెజారిటీ ప్రజల బతుకు గాలిలో దీపంలా మారిందన్నారు. ప్రజల కష్టాలకు, కడగండ్లకు పూర్వజన్మ పాపకర్మల ఫలితమేనని స్వాములు, బాబాలు, టీవీలు, మత గ్రంథాల ద్వారా ప్రచారం చేస్తూ పాప పరిహారం కోసం ప్రజల్ని దేవాలయాల చుట్టూ తిరగమని చెప్పటం ప్రజలను మోసం చేయటమేనన్నారు. కార్యక్రమంలో కేఎన్పిఎస్ నాయకులు గుమ్మడి రమేష్, ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, మోహన్ కుమార్ ధర్మ, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పిడతల అభిషేక్, ఎంఆర్పిఎస్ నాయకులు నరసింహారావు, సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు పాల్గొన్నారు. దానికి ఈ కులాల పేరుతో కుప్పటి స్విచ్చు పెట్టి భారతదేశంలో ఐకమత్యతకి, సమగ్రతకి దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి ఈ సందర్భంలో ఈ మనుధర్మం నశించాలని, మనుధర్మం నశించేంత వరకు ఈ కుల చైతన్యంతో చైతన్యవాదులంతా ఐకమత్యంతో పోరాడి ఈ మనుధర్మాన్ని నశిస్తేనే భారతదేశానికి మనుగడ ఉంటుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనుధర్మ శాస్త్రం అని చెప్పి అధర్మ శాస్త్రం తయారు చేసి దళితులు, గిరిజనులు, బహుజనులు వీళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళు మాట్లాడితే నేల పోయాలా, వీళ్ళు వినకూడదు, వింటే చెవుల సీసం పోయాలా, వీళ్ళు కళ్ళు పీకేయాలని చెప్పి ఆ మనుధర్మ శాస్త్రంలో ఉంది. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశంలోటువంటి మరి భారతదేశంలోని మొత్తం కూడా అధ్యయనం చేసి కుల వ్యవస్థను కూడా మరి అధ్యయనం చేసి కులాల్ని సృష్టించినటువంటి వాడు మనం భారతదేశాన్ని ఎప్పుడో కులాలుగా విభజించి ఈ భారతదేశాన్ని అది నాశనం చేసినటువంటి బ్రాహ్మణవాదాన్ని తీసుకొచ్చినటువంటి